ఫ్రెండ్స్ మన విన్నర్స్ ఇండియన్ జాగ్రఫీ అధ్యయనంలో భాగంగా కేవలం సమాచారం ఇచ్చి వదిలేయడమే కాకుండా మీకోసం ప్రతి చాప్టర్ను ఎలా చదవాలి గతంలో వచ్చినటువంటి ప్రశ్నలు మారుతున్నటువంటి ప్రశ్నల విధానం అన్నిటినీ సవివరంగా వివరణాత్మకంగా మీ ముందుంచేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఇంకొక చాప్టర్ను ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం మనం లాస్ట్ వీడియోలో రివర్స్ సిస్టమ్ తీసుకున్నాం అప్పుడు కూడా మనం దీని గురించి మాట్లాడడం జరిగింది మనం నదులు పాఠం అవగాహన అయితేనే యొక్క నీటి పారుదడా అనేటటువంటి అంశం మనకు అర్థమవుతుంది ఎగ్జామినర్ ఖచ్చితంగా ప్రశ్నలు అడుగుతున్నటువంటి విభాగం ఈ యొక్క నీటిపారుదల రంగం ఇరిగేషన్ నీటి రకాలు అనేటటువంటి అంశంలో మనం బావులు కాలువలు చెరువులు ఇతరం గతంలో కూడా లాస్ట్ టిపిబేసి గ్రూప్లో కూడా వీటి మీద ప్రశ్న అడిగాడు బావులకు సంబంధించి రెండు రకాలు బావులు ఇతర బావులు కాలువలకు సంబంధించి చెరువులు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనం ఆర్థిక సర్వే ట్వంటీ ట్వంటీ వన్ ప్రకారం నేను పదే పదే చెప్తూ వస్తున్నాను మన విన్నర్స్ ఇండియన్ జాగ్రఫీ యొక్క ప్రత్యేకత ఏదైనా ఉందా అంటే అది అధికారిక సమాచారం మేరకు లేదు సంబంధిత మంత్రిత్వ శాఖ లేదా సంస్థ యొక్క అధికారిక వెబ్సైట్ నుండి తీసుకున్నటువంటి సమాచారాన్ని మీకోసం పొందుపరచడం జరిగింది ఇక్కడ ఇచ్చినటువంటి దత్తాంశాలు అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రాలు అనేటటువంటి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది ఇంకొక ప్రత్యేకమైనటువంటి అంశం ఇక్కడ ఏముంది అంటే దేశంలో ఉన్నటువంటి నీటిపారుదల గణాంకాలు భాగంగా నికర నీటిపారుదల స్థూల నీటిపారుదల మొదలైనటువంటి అంశాన్ని మీకు ఇక్కడ చూపించడం జరిగింది నెట్ ఇరిగేషన్ గ్రాస్ ఇరిగేషన్ అంటే తేడా ఏంటి అంతేకాకుండా ఇక్కడ ఒక విషయం మీరు జాగ్రత్త గమనించండి రెండు వేల ఇరవైలో విడుదల చేసిన రెండు వేల పదిహేను పదహారు సంబంధించినటువంటి అగ్రికల్చర్ సెన్సెస్ ప్రకారం వ్యవసాయ దత్తాంశాల ప్రకారం ఈ వివరణ ఇవ్వడం జరిగింది రెండు వేల పదిహేను పదహారు అంటే మీరు చాలా పాత అనుకునేరు వాటిని విడుదల చేసింది మాత్రం రెండు వేల ఇరవై సంవత్సరంలో తర్వాత ఈ దత్తాంశాలు విడుదల కావాలంటే రెండు వేల ఇరవై ఐదులో మాత్రమే విడుదలవుతాయి కాబట్టి అంతవరకు మీరు ఈ దత్తాంశాలనే ప్రామాణికంగా తీసుకోండి రెండు వేల పదిహేను పదహారు అంటే అప్పటి దత్తాంశాన్ని కాదు రెండు వేల ఇరవై సంవత్సరంలో విడుదల చేయబడినటువంటి రెండు వేల పదిహేను పదహారుకు సంబంధించినటువంటి దత్తాంశాలు కాబట్టి కొంచెం వీటి మీద ప్రశ్నలు అడగడానికి చాలా అవకాశం ఉంది నికర నీటిపారుదగా అధికంగా విస్తీర్ణం ఎక్కడుంది అధిక శాతం ఎక్కడుంది ఎక్కడ ఎక్కడుంది అలాగే స్థూల నీటిపారుదలకి సంబంధించినటువంటి విస్తీర్ణం అత్యధికంగా శాతం అత్యధికంగా పదే పదే వీటి మీద ప్రశ్నలు వస్తున్నాయి ఇక్కడ ఖచ్చితమైనటువంటి సమాచారం ప్రభుత్వ అధికారిక గణాంకాలను మీ ముందుంచడం జరిగింది కాబట్టి మీరు ఎలాంటి సంకోచం లేకుండా ఇది అవునా కాదా అనే సంకోచం లేకుండా మీరు వీటిని గుర్తుంచుకోండి దీనికి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా మనం వాటి కింద ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది ఎందుకంటే అవి మన రాష్ట్రాలు కనుక నీటి పారత రంగంలో మరొక ముఖ్యమైనటువంటి అంశం డ్యాములలో రకాలు చాలా సందర్భాల్లో మీరు చదువుతూ ఉంటారు గ్రావిటీ డ్యామ్ అని అట్ ఫ్రీ డ్యామ్ అని మసోనరీ డ్యామ్ అని రాక్ ఫ్రీ డ్యామ్ ఆర్చ్ డ్యామ్ అంటే ఏంటి ఒక ప్రశ్న రెండవది వాటికి సంబంధించినటువంటి ఉదాహరణ ఏవి అన్న ప్రశ్న కూడా మనకు అడుగుతూ ఉన్నాడు సో దీనికోసం మనం సిడబ్ల్యూసి యొక్క రిపోర్టు తీసుకున్నాం సిడబ్ల్యూసి యొక్క రిపోర్టు ఆధారంగా డ్యాముల రకాలను వివరించుకుంటూ దీనికి అనుబంధంగా చూడండి ప్రత్యేకమైనటువంటి సమాచారాన్ని మీకోసం ఇవ్వడం జరిగింది నీటి నిల్వ సామర్థ్యం ఆధారంగా అతి పెద్ద డ్యామ్స్ డ్యామ్ పొడవు ఆధారంగా పెద్ద డ్యామ్స్ డ్యాముల ఎత్తు ఆధారంగా పెద్ద డ్యామ్స్ అంతేకాకుండా భారతదేశంలో అత్యధిక పొడవు డ్యామ్ అని ప్రశ్నలు వస్తున్నాయి భారతదేశంలో అత్యధిక డ్యాములు ఉన్నటువంటి రాష్ట్రం ఏది ఈ విధంగా కూడా ప్రశ్న అడుగుతున్నాడు ప్రధాన డ్యామ్కు చిన్న తరహా డ్యామ్కు మధ్య తేడా ఏంటి ఇవన్నీ మీకు తరచుగా ప్రశ్న అడుగుతున్నటువంటి అంశం అందుకోసం మనం ఖచ్చితమైనటువంటి దత్తాంశాన్ని మీకు ఇవ్వడం జరిగింది మరొక ముఖ్యమైనటువంటి అంశం కెనాల్ సిస్టమ్స్ భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కెనాల్స్ ఇక్కడ నేను ఒక చిన్న ఉదాహరణ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఇచ్చినటువంటి అంశం ఏంటిదంటే కాలువ పేరు ఆధారిత నది లేదా ఆధారిత డ్యామ్ అది ఎక్కడ ప్రారంభమవుతుంది ప్లస్ దాని యొక్క స్పెషాలిటీ ఏదైనా ఉందా ఈ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారులన్నిటినీ కూడా మీకు టేబుల్స్ రూపంలో ఇవ్వడం జరిగింది ఎలాంటి అసందిగ్ధత లేకుండా స్పష్టమైనటువంటి సమాచారాన్ని మీరు ఎలాంటి గందరగోళానికి గురి కాకుండా ఇక్కడ సమాచారం ఇవ్వడం జరిగింది అనేక సందర్భాల్లో ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు ఎక్కడి నుండి ఈ కాలువ ప్రారంభమవుతుంది ఏ రాష్ట్రానికి నీటి పారుదల అందిస్తుంది రాజస్థాన్ పశ్చిమ భాగం అయినటువంటి మరుస్త ప్రాంతానికి నీటిని అందిస్తున్నటువంటి ఇందిరాగాంధీ కాలువ ఎక్కడి నుండి ప్రారంభమైంది లాస్ట్ విపు అడిగినటువంటి ప్రశ్న ఏ నది నుండి నీటిని ఈ ఇందిరాగాంధీ కాలువ పొందుతూ ఉన్నది ఎన్ని జిల్లాలకు ప్రయోజనాలను ఈ కాలువ అందిస్తుంది గతంలో అడిగినటువంటి ప్రశ్నలు కనుక మనం భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కాలువలన్నిటినీ కూడా టేబుల్స్ రూపంలో ఆ కాలువ పేరు ఆధారిత నది ఏంటిది ఎక్కడ ప్రారంభమవుతుంది ఇంకా ప్రత్యేకమైనటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా అనేటటువంటి సమాచారాన్ని మనం తీసుకోవడం జరిగింది వాస్తవానికి ఇక్కడ నీటి అనేటటువంటి ఇక చాప్టర్ చాలా విస్తృతమైనటువంటి చాప్టర్ దాదాపుగా ప్రతి నది మీద ఉన్నటువంటి డ్యామ్స్ గురించి బ్యారేజెస్ గురించి జల విద్యుత్ శక్తి పథకాల గురించి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది మనం నదులు అనేటటువంటి పాఠం తీసుకున్నప్పుడే ప్రతి నది మీద ఉన్నటువంటి డ్యామ్ ఏది బ్యారేజ్ ఏంటిది అది ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుంది ఏ దిక్కున ప్రవహిస్తుంది అనేటటువంటి సమాచారాన్ని కూడా మనం తీసుకున్నాం ఆ సమాచారం మనకి ఇప్పుడు ఉపయోగపడుతుంది బహుళార్థక సాధక ప్రాజెక్టులు బహుళ ప్రయోజనాలను ఆశించి చేపట్టేటటువంటి పథకాన్ని బహుళార్థక సాధక పథకాలు అంటాం డీవీసీ నుంచి మొదలుకొని బాక్రానంగల్ నుండి మొదలుకొని బిఆర్స్ నుండి మొదలుకొని నాగార్జునసాగర్ హీరా కోడ్ ఇవన్నీ భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బహుళార్థక సాధక పథకాలు పదే 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 వీటి మీద ప్రశ్నలు వస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎవర్గ్రీన్ ప్రశ్నలు ఆ ప్రాజెక్టు పాతలే కానీ వచ్చేటటువంటి ప్రశ్నలే కొత్తవి అనేక సందర్భాలు మనం ఇక్కడ ఏం చేసామంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి బహుళార్థక సాధక పథకాన్ని టేబుల్స్ రూపంలో ఇమేజెస్ రూపంలో మీకు ఇవ్వడం జరిగింది ప్రతిపదకాన్ని బక్రాన్న మొదలుకొని దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ బియాస్ ప్రాజెక్ట్ నర్మదా హిరాకోడ్ కోసీ ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి దాదాపుగా ముఖ్యమైనటువంటి అన్ని రకాల ప్రాజెక్టులను మీకు సమగ్రంగా సమాచారం ఇవ్వడం జరిగింది ఒక ప్రత్యేకమైనటువంటి అంశం జాతీయ హోదా నేషనల్ ప్రాజెక్టుగా గుర్తించబడినటువంటివి అసలు జాతీయ హోదా ఎందుకు ఇస్తారు జాతీయ హోదా ఇస్తే లాభాలు ఏంటి ఎలాంటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇస్తారు అనే సమాచారంతో పాటు ఇంతవరకు జాతీయ హోదా పొందినటువంటి ప్రాజెక్టులు అంతేకాకుండా చూడండి ఫ్రెండ్స్ ప్రాజెక్టు జాతీయ హోదా పొందినటువంటి ప్రాజెక్ట్ ఎక్కడుంది ఏ నది మీద ఉంది ఏ రాష్ట్రంలో ఉంది దాని యొక్క ప్రత్యేకత ఏంటి భారతదేశ నీటి పారుదల మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి అధికారిక సమాచారం ప్రకారం ఇక్కడ మీకు విశ్లేషించడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ జాతీయ హోదా పొందినటువంటి ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టును కూడా జాతీయ హోదా ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం వాస్తవానికి దానివల్ల లాభం ఏంటిది అంటే ఒక ముఖ్యమైనటువంటి లాభం ప్రాజెక్టు వ్యయంలో తొంభై శాతం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది ప్రధానమైనటువంటి లాభం ఇదే ఒక పది శాతం మాత్రమే ఆ యొక్క రాష్ట్రం భరించవలసి ఉంటుంది సో అందుకోసమే మనం జాతీయ హోదా కావాలని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎటువంటి కాలంలో ప్రాజెక్టుల నుండి ప్రశ్నలు కొద్దిగా జల విద్యుత్ శక్తి పథకాల వైపునకు మొగ్గు చూపుతున్నాయి ఇది కొంచెం గమనించండి కోయానా జలవిద్యుత్ శక్తి పథకం ఏ నది పైన ఉంది ఏ రాష్ట్రంలో ఉంది తపోవన్ జల విద్యుత్ శక్తి పథకం ఏ నది పైన ఉంది ఏ రాష్ట్రంలో ఉంది రీసెంట్గా వచ్చినటువంటి ప్రశ్న బల్లిమెద జలవిద్యుత్ జల విద్యుత్ శక్తి కేంద్రం ఏ రాష్ట్రంలో కలదు భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి జల విద్యుత్ శక్తి పథకాలు అన్నీ కూడా వాస్తవంగా అతి ముఖ్యమైనటువంటిది ఎన్హెచ్పిసి ఉత్పత్తి చేసేటటువంటి సంస్థ ప్రతి రాష్ట్రంలో కూడా చూడండి మనం బగ్విహార్ దుర్హస్తి సలాల్ యూరి ఇవన్నీ కూడా అవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఏ నది మీద ఉన్నాయి అనేటటువంటి సమాచారాన్ని మీకు సమగ్రంగా ఇవ్వడం జరిగింది ప్రభుత్వ దత్తాంశాల ఆధారంగా సో ఫ్రెండ్స్ వీటితో పాటుగా ఇంకొక సమాచారం ఇక్కడ అత్యధికంగా జలవిద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తున్న రాష్ట్ర రాజు అతి పెద్ద జల విద్యుత్ శక్తి కేంద్రాజు అవి మొదలైనటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది రాష్ట్రాజు వారిగా ప్లస్ అది ఏ నది మీద ఉంది అన్నటువంటి సమాచారాన్ని కూడా మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది పదే పదే ప్రాజెక్టులకు బదులుగా ప్రశ్నలు ఈ విధంగా వస్తున్నాయండి ఒక ప్రత్యేకమైనటువంటి జల విద్యుత్ శక్తి కేంద్రం ఏ నది మీద కలదు లేదా ఏ రాష్ట్రంలో కలదు కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో జల విద్యుత్ శక్తి కేంద్రాల యొక్క స్థాపనకు వాటి యొక్క నిర్మాణానికి చాలా ఆసక్తి చూపుతూ ఉంది పెరుగుతున్నటువంటి ఇంధన వనరుల వినియోగము గ్రీన్హౌస్ ప్రభావం బొగ్గు యొక్క వినియోగం అంత మంచిది కాకపోవడం తదితర కారణాల వల్ల సాధ్యమైనంత జల శక్తిని వినియోగించుకునే దిశగా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తి చూపడంతో జల విద్యుత్ శక్తి కేంద్రాలకు సంబంధించినటువంటి సమాచారం మీద ప్రశ్నలు విరివిగా వస్తున్నాయి ఇటీవల కాలంలో నదీ జలాల వివాదాలు రివర్ డిస్ప్యూట్స్ ఖచ్చితంగా మీరు చూడండి వీటి మీద ప్రశ్నలు వస్తున్నాయి ఈ ప్రశ్నను కూడా మీరు ఎలా చదవాలి అంటే రీసెంట్గా వచ్చినటువంటి డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఎగ్జామినర్ మరీ మరీ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది మనం ఇక్కడ ఉన్నటువంటి వివాదాలన్నిటి కూడా మనం టేబుల్ చేయడం జరిగింది ఏ నది వివాదం ఏ రాష్ట్రాల మధ్య ఉంది ఆ వివాదానికి కారణం ఏంటి దీంతో పాటుగా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వివాదాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆ ప్రాజెక్టు ఏ రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమవుతుంది ఉదాహరణకు ముళ్ళ పెరియార్ డ్యామ్ పెరియార్ నది నీటిని పశ్చిమంగా ప్రవహించేటటువంటి పెరియార్ నది నీటిని తూర్పు వైపునకు మళ్ళించి వైగై నదితో కలిపేటటువంటి ప్రాజెక్ట్ ముళ్ళ పెరియార్ డ్యామ్ అది కేరళ రాష్ట్రంలో ఉంటుంది ప్రయోజనం పొందుతున్నటువంటి రాష్ట్రం తమిళనాడు అనేక సందర్భాలు అడిగాడు ముళ్ళపెరియార్ డ్యామ్ ఏ రాష్ట్రంలో కలదు ఏ నది పైన కలదు ముళ్ళపెరియా డ్యామ్ నది నీటిని ఏ నదితో అనుసంధానం చేయడం జరిగింది వివాదాస్పద ప్రాజెక్టు వీటి మీద ఎగ్జామినర్ పదే పదే ప్రశ్న అడుగుతున్నాడు వివాదాస్పద డ్యామ్స్ సో రెండు నదుల మధ్య వివాదాలు వచ్చినప్పుడు రెండు రాష్ట్రాల మధ్య ఆ నదికి సంబంధించి వివాదం వచ్చినప్పుడు ఆ డ్యాములకు సంబంధించి వివాదాలు వచ్చినప్పుడు రీసెంట్గా ఏదైనా సమాచారం కనుక ఉంటే దాన్ని ఖచ్చితంగా మీరు గుర్తుంచుకునేదానికి ప్రయత్నం చేయండి అంతర్జాతీయ జల ఒప్పందాలు మనం పాకిస్తాన్తో చేసుకున్నటువంటి సింధు నది జల ఒప్పందం బంగ్లాదేశ్తో చేసుకున్నటువంటి గంగా నది నీటి వినియోగ ఒప్పందం అలాగే నేపాల్ దేశంతో జల విద్యుత్ శక్తి ఉత్పాదన కోసం మనం చేసుకున్నటువంటి ఒప్పందాలు భూటాన్తో సోదర భావంతో చేసుకున్నటువంటి ఒప్పందాలు ఆఫ్ఘనిస్తాన్ దేశంలో స్నేహం కోసం మనం నిర్మిస్తున్నటువంటి సల్మా డ్యామ్ చైనాతో ఉన్నటువంటి వివాదాలు ఇవన్నీ కూడా అంతర్జాతీయ జజ ఒప్పందాలు వాటితో ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే వాటిని సమగ్రంగా చర్చించాం ప్రత్యేకించి పాకిస్తాన్తో ఉన్నటువంటి వివాదాలు సింధు నది ఉపనదులకు సంబంధించినటువంటి జీలం చీనాబ్ రావి బియాస్ సట్రేస్ ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే సింధ్ జీరా చీనాబ్ ఈ మూడు నదుల మీద కట్టేటటువంటి ప్రతి ప్రాజెక్టును పాకిస్తాన్ వ్యతిరేకిస్తుంది ఎందుకంటే ఆ మూడు నదులు పాకిస్తాన్కు వినియోగించుకోవడానికి ఒప్పందం కుదిరింది కనుక కానీ భారత ప్రభుత్వం వాటి మీద విరివిగా జల విద్యుత్ శక్తి పథకాలను నిర్మించడం పాకిస్తాన్తో వివాదానికి కారణమవుతుంది ఆ వివాదాలు ఏంటిది ఆ ప్రాజెక్టు ఏ నది పైన ఉంది దాదాపుగా ఇవన్నీ కూడా జల విద్యుత్ శక్తి పథకాలే బగ్రీహార్ అలాంటిదే దుర్గస్థి అలాంటిదే రాష్ట్రాన్ని అడుగుతున్నాడు నది అడుగుతున్నాడు కాబట్టి ఈ మన సరిహద్దు దేశాలతో ఉన్నటువంటి నది ఏమున్నాయి వాటికి సంబంధించినటువంటి స్నేహపూర్వకమైనటువంటి ఒప్పందాలతో పాటుగా డిస్ప్యూట్స్ ఎక్కడ ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకోండి సాంప్రదాయ జల సంరక్షణ పద్ధతులు అంతర్జాతీయంగా జగ వివాదాలు దేశీయంగా జగ వివాదాలు భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వాలు మొగ్గు చూపడం ఇలాంటి సమయంలో వివాదాలు నిత్యకృతంగా మారిపోయాయి దానికి పరిష్కారంగా సాంప్రదాయ జల సంరక్షణ పద్ధతులు ట్రెడిషనల్ వాటర్ కన్జర్వేషన్ మెథడ్స్ ఇటీవల కాలంలో ప్రభుత్వాలు వీటి మీద బాగా ఆసక్తి చూపుతున్నాయి ఆటోమేటిక్గా మన ఎగ్జామినర్ కూడా ఈ మధ్య కాలంలో ఈ ట్రెడిషనల్ వాటర్ కన్జర్వేషన్ మెథడ్స్ మీద ప్రశ్నలు బాగా అడుగుతున్నాడండి మీరు లాస్ట్ ఏపీఎస్లో అనేక అనేక ప్రశ్నలు దీని మీద వచ్చాయండి ఉదాహరణ చూద్దాం ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సాంప్రదాయ జల సంరక్షణ పద్ధతిని మనం ఇక్కడ ప్రస్తావించడం జరిగింది సాంప్రదాయ జల వనరు పేరు మేద్బంది అది ఏ ప్రాంతంలో ఉంది రాజస్థాన్లో ఉన్నటువంటి మేవార్ దాని యొక్క స్పెషాలిటీ ఏముంది ఈ విధంగా ఎంతో శ్రమకు వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం సాంప్రదాయ జల సంరక్షణ పద్ధతులు ఎక్కడైతే ఉన్నాయో వాటినన్నిటినీ మీ ముందు ఇక్కడ ఉంచడం జరిగింది సో వీటికి సంబంధించినటువంటి సమాచారం కూడా మీరు చదవండి చిన్న చిన్న పదాలు కానీ చాలా కీలకమైనవి నదుల అనుసంధానం ఇటీవల కాలంలో లాస్ట్ ఎగ్జామ్లో అడిగాడు ఈ మధ్య కాలంలో పూర్తయినటువంటి నదుల అనుసంధానం ఏది అసలు నదుల అనుసంధానం అంటే ఏంటి రివర్ లింకేజ్ ఒక నదీ పరివాహక ప్రాంతంలో ప్రవహించే నీటిని ఇంకొక నదీ పరివాహక ప్రాంతానికి తరలించడమే నది అనుసంధానం ఉదాహరణకు తుంగభద్ర నది నీటిని పెన్నా నదికి తరలిస్తున్నాం కేసీ కెనాల్ కాలువ ద్వారా కేసీ కెనాల్ ద్వారా నదుల అనుసంధానంలో భాగమే తుంగభద్ర నది నీటిని పెన్నా నదికి పోలవరం ప్రాజెక్టు ద్వారా నీటిని కృష్ణా డేటాకు తరలించబోతున్నాం అంటే గోదావరి పె కృష్ణానదు అనుసంధానం జరగబోతుంది నర్మదా నది నీటిని సబర్మతి గుజరాత్లో ఉన్నటువంటి సబర్మతి పరివాహక ప్రాంతానికి తరలించబోతున్నాం నర్మదా నది నీటిని సోన్ నదికి మళ్లిస్తున్నాం ఇవన్నీ కూడా నది అనుసంధానాలు అవన్నీ కూడా ఇదిగో భారతదేశంలో పూర్తి అయినటువంటి నది అనుసంధానాలు ఎక్కడైనా ఉన్నాయా అంటే ఇదిగో ఇక్కడే ఉన్నాయి చూడండి మనకు వాటికి మీకు ఏ రెండు నదులను ఏ డ్యామ్ ద్వారా ఎక్కడ అనుసంధానించడం జరిగింది అనే సమాచారాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక స్వప్నం నదుల అనుసంధానం మొత్తం ఉత్తర భారతదేశ నదులను దక్షిణ భారతదేశ నదులతోటి పశ్చిమంగా బంగా ప్రవహించే నది పశ్చిమంగా ప్రవహించేటటువంటి నదులను తూర్పుగా డైవర్ట్ చేయడం ఒక అద్భుతమైనటువంటి విస్తృతమైనటువంటి పథకమే నదుల అనుసంధానం ఇప్పటి వరకు రూపొందించినటువంటి ప్రణాళిక ప్రకారం ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి పద్నాలుగు లింకులు ద్వీపకల్పంలో ఉన్నటువంటి మరొక పదహారు రింగ్స్ మొత్తం ముప్పై రింకులతోటి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి నదులను ఒకదానితో ఒకటి అనుసంధానం చేసేటటువంటి బృహత్తరమైనటువంటి పథకమే ఇదిగో నదుల అనుసంధానం దాన్ని మీకు సులువుగా అర్థం కావడం కోసం మేము గీసినటువంటి మేము తయారు చేసినటువంటి ఇదిగో నదుల అనుసంధానాన్ని చూపేటటువంటి ఒక మ్యాప్ను మీ ముందుంచడం జరిగింది ఏ నదిని ఎక్కడ అనుసంధానిస్తారు అనుసంధానించే ఆ యొక్క అనుసంధానత నెంబర్ ఎంత ప్రతి సమాచారాన్ని మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రతి సమాచారాన్ని సో దానికి అనుగుణంగా మనం మారుతున్నటువంటి పరీక్షల విధానానికి అనుగుణంగా మీరు సన్నద్ధం కాండి ప్రత్యేకించి ఇరిగేషన్కి సంబంధించి మల్టీపర్పస్ డ్యామ్స్ హైడ్రోఫోర్ స్టేషన్స్ నేషనల్ రికగ్నైజ్డ్ ప్రాజెక్ట్స్ ఇంపార్టెంట్ డ్యామ్స్ ఇవన్నీ అంశాలు కూడా మీకు ఎగ్జామ్లు అడగడానికి అవకాశం ఉన్నటువంటివి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా వీడియోతోటి మీ ముందుకు మళ్ళీ వస్తాను